ఇదేవరా సార్ ఇదే ఇదేవరా ఇక్కడ ఎమ్మెల్యే గారు పని ఎట్లుంది గొంగుడు సుంత గారిది ఏం పని తీరుందో చేసింది ఆమె డెవలప్మెంట్ డెవలప్మెంట్స్ ఎట్లా చేస్తుంది ఇక్కడ ఎమ్మెల్యే గారు ఈగో ఈ రోడ్డు 3 నెలలు అవుతుంది మొదలుపెట్టి నెల రోజులకు ఒక 3-4 కిలోమీటర్లు వచ్చింది ఆగింది ఇక ఏం చేస్తుంది ఏం కదా మనకైతే ఇక రోడ్డు పడిన తర్వాత చూశాడు నువ్వు ఈసారి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటారా కాంగ్రెస్ మరి నిన్న అయితే తెలంగాణ కర్ణాటకలో వచ్చింది మన కూడా మరి తిరుగుతుంది అనుకుంటున్నాం అయితే బీలాలే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తే గెలిచే ఛాన్స్ ఉందంటారా మరి ఇక్కడ బీసీలో ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది అనుకుంటా ఉంటుంది దాదాపుగా టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మళ్ళీ బూడిద విషయమే కూడా పోటీ చేసిన అనుకో బూడిద విషయమే కూడా రోడ్డు ఒకసారి పోటీ చేసి గెలిచే చేసే కానీ మళ్ళీ ఏం చేస్తాం అందరూ చూసారు ఆయన పని తను మరి బీజేపీ పార్టీకి వెళ్ళి పడాల శ్రీనివాస గౌడ్ నోటపల్లి శ్రీనివాస గౌడ్ ఉన్నాడు ఎవరు వచ్చినా ఓట్లు గెలుస్తారు తప్ప గెలిచేది అయితే గెలిచేది ఎవరు గెలుస్తారంటారు బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ అది దగ్గరనే దగ్గరేనా కేసీఆర్ పని ఎట్లుంది కేసీఆర్ ఉండగానే రుణమాఫీ చేస్తారు రుణమాఫీ అయిపోయింది ఇక ఆయన చేయకపోతే మా ఇప్పుడు కర్ణాటక చేసినట్టు చేస్తారు అంతేనా దగ్గరికి వచ్చింది ఇక 3 నెలలే మిగిలింది ఇక ఆ 3 నెలల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిపిస్తారు నువ్వు 2 లక్షల రుణమాఫీ చేస్తారు వాళ్ళు ఇటు 4 ఏళ్ళు అయితే ఊరిస్తా ఉండు ఆ లక్షకే ఊరించడు సునీత గారు పాలన ఎట్లుంది పెద్ద కాక ఏమో ఇక అది ఇక వాళ్ళకి మనకైతే తెలియదు ఇక్కడ కరెంట్ కానీ వాటర్ కానీ ఇప్పటికైతే వాటర్ గిట్ట వస్తున్నాయి ఎట్లున్నాయి కానీ బస్ సౌకర్యం కానీ బస్ సౌకర్యం బాగానే ఉంది ఈ రోడ్డు గురించే చాలా కష్టపడుతున్నారు అందరు వస్తుంది వస్తుంది అని అంటారు వచ్చు లేదు అది సచ్చు లేదు ఏది లేదు ఇక సమస్య అయితే ఇంతవరకు అయితే అట్లే ఉంది మీ ఊళ్ళో సర్పంచ్ చేయట్లేడా ఇక చేస్తుండు ఆయన చేసేంత వరకు చేసిండు ఒక 2 అయ్యాము ఆపినట్టుండు మరి పూర్తి చేస్తలేనట్టుండు ఇక తతిమే అయితే చేసిండు చేసిండా ఈసారి గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ఇక టీఆర్ఎస్ వస్తుందని చాలా మంది ఉండరు కానీ 2 పనులు ఇక ఈడ కొంతమందికి పింఛన్ రాలేదని కొంతమంది అంటుండ్రు ఈ రైతు బంధు కొంతమందికి రాలేదు కొంతమందికి ఏమో ఏది రుణమాఫీ మాత్రం వచ్చే పొజిషన్ లేకపోయే వరకు అంతా కింద మీద పడుతుండ్రు మరి ఇక దాన్ని బట్టి మాత్రం కాంగ్రెస్ వచ్చే పొజిషన్ ఉంది మారుతట్టుండ్రు కర్ణాటక ఎట్లయిందో ఇది కూడా అట్లా మారుతామని అనుకుంటూనే ఉండరు జరుగుతున్నాయి అంతే చెప్పండి సార్ ఇక్కడ ఆలేరు నియోజకవర్గంలో గొంగుడు సుంత గారి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి పనులు ఎట్లున్నాయి ఈ రోడ్డు చూస్తే చెప్పొచ్చు ఇప్పుడు మీరు ఈ రోడ్డు చూస్తే చెప్పొచ్చు రోడ్డు మంచి చేయట్లేదా లేదు ఇప్పుడు నెల అయితే స్టార్ట్ అయ్యి ఇంతవరకు 3 గంటలు దాటలే 3 గంటలు దాటలే ఈసారి కేసీఆర్ ప్రభుత్వం వస్తా అనుకుంటారా మళ్ళీ వస్తే రావచ్చు కేసీఆర్ రావచ్చా రావచ్చు మరి ఇక్కడ మీరు ఎమ్మెల్యే ఓడగొట్టిన తర్వాత ఈ ఒక్క ఎమ్మెల్యే పోతే పెద్ద ప్రాబ్లం అయ్యేది ఏం లేదు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీలాయిలే గెలుస్తుంటారా మరి ఇక్కడ గెలవచ్చు గెలవచ్చా బీజేపీ బీజేపీ అంటే జర కష్టం కష్టం ఒట్టపల్లి శ్రీనివాస్ ఉన్నాడు కదా అది 3 పొజిషన్లు ఉంటుంది 3 పొజిషన్లు ఉంటుంది మీకు అసలు బీజేపీలో ఎమ్మెల్యే అభ్యర్థులు తెలుసా ఇక్కడ అక్కడ ఇద్దరు ఉన్నారు ఇప్పుడు ఎవరెవరు పడాల శ్రీనివాస్ ఉండు ఒట్టిపల్లి సీన్ ఉండు ఒట్టిపల్లి సీన్ ఏమో అప్పుడు ఎంపీగా కూడా పోటీ చేసాడు ఒకసారి కానీ ఇప్పుడు వాళ్ళు ఇంతవరకు మన మా ఆలర్లో అయితే బీజేపీ అంతగా లేదు బీజేపీ అంతగా లేదండి కేసీఆర్ పాలన బాగుందా కేసీఆర్ పాలన అయితే ఒక దగ్గర చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇంత ముందు ఉన్న పాలన కంటే చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు అంటారు కరెంటు మీకు నీళ్ళ సౌకర్యాలు బాగున్నాయి కాదు డోకలేదు డోకలేదు వాటర్ ఫుల్గా వస్తుందా వస్తుంది ఇప్పుడు 2014 ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా తేడా ఉంది అప్పుడేమో బోర్లు కొని గ్రామ పంచాయతీ నుంచి కొని తాగిపించారు ఇప్పుడు కొనకుండా తాగిపిస్తారు కొనకుండా తాగిపిస్తారు చెప్పనా ఎమ్మెల్యే గారు పనితీరు ఎట్లుంది మీ ఊరిలో ఇక అంటురు కానీ మజేసులే అంటురు కానీ రాజకీయ వ్యక్తులు అంతా అటు సైడ్ ఒకరు మరి మీ చాలా సార్ ఇప్పుడు మీ నియోజకవర్గంలో మా నియోజకవర్గం అంటే ఇక ఘటన చేస్తుంది చేసేకాడికి చేస్తుంది ఆమె ప్రయత్నం ఆమె చేస్తుంది ఆ ప్రయత్నం ఆమె చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆమె గెలిస్తే బాగుండే వాళ్ళ భర్త కూడా పోటీ చేస్తానంటాడు ఈసారి మహేందర్ రెడ్డి గారు ఆయన ఆయన వస్తే బెస్ట్ బూడే బిక్షమాది గౌడ్ ఉండు కదా ఇక మేము ఎట్లా చెప్తాం ఇక సరే వాళ్ళు టికెట్ టోటల్గా ఆలేరులో కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ఏది గెలుస్తాను మీ అభిప్రాయం ప్రకారం టీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఉంటాయి టీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఎందుకంటే ఇక ఎక్కువ శాతం లీడర్స్ అంతా ఇటువైపు వ్యతిరేకం ఉన్నది కానీ ఇక లీడర్స్ అంతా అటు జనాన్ని అంతా మభ్య పెడుతురు అటు ఇటు తిక్కమొక్క చేసి ఇక లీడర్లు పట్టుకొని లీడర్ తోటే ఇక జనం పోయే పరిస్థితి ఉంది ఏదో లీడర్లు బాగా జంప్ అయితే చెప్పలేం ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడైతే ప్రస్తుతం ఒక పరిశీలితే ఇక ఈ ప్రభుత్వం పోయే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు అయితే అంతా ఇక టీఆర్ఎస్ ఉంది మహబూబ్పేటలో
ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఆరెంజ్ నియోజకవర్గంలో మీ గ్రామంలో మహూపేట గ్రామంలో ఏన అభివృద్ధి పనులు ఏం చేశారు? ఏం చేసి ఇంతవరకు ఒక రూపాయి పని చేయలే మాకు. ఆ ఏం చేయలేదా? ఏం చేయలే. సంత సెంట్రల్ గవర్నమెంట్ సిసిరోడ్ సంతకం చేసింది. ఆ కరెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అది కూడా. నీళ్ళు కూడా. నీళ్ళు వచ్చింది. నీళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్. ఏం కాలం వచ్చింది? ఒక కాలం చెరువు ఉంది ఒకటి. ఆ ఒక చెరువు నిప్పు అని ఒక 3 సంవత్సరాల తర్వాత అల్లాడుతున్నాం. ఆ వచ్చిందా చెరువు కట్ట చేసినట్టే వచ్చిందా చెరువు అటైపోయింది తిట్టైపోయింది. ఈసారి మళ్ళా కాలేరుకి వెళ్ళి గొంగిడి సుంత గారు గెలిచే అవకాశాలు ఉన్నాయా? లేదండి. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీల్ అయినా బీరే వస్తాడు. నా బీజేపీ పార్టీ కానీ బీరే బీజేపీ పార్టీకి వెళ్ళి మీరు పార్టీ అను అన్న మీ బీజేపీ కానీ ఎందుకంటే దానికి ఒక ఇక్కడ ఎమ్మెల్యే ఒట్టిపల్లి ఒట్టిపల్లి శ్రీనివాస్ గారు ఒట్టిపల్లి శ్రీనివాస్ గారు ఓకే. ఇంకెవరు ఉన్నారు? పడాల శ్రీనుడు. మరి సుధా నరశంకర్ కూడా ఉన్నాడు. ఆయన కూడా ఉండు. మరి ఆయన కాశీ వెంకటేశ్వర ఉన్నాడు కదా. ముగ్గురు నలుగురు ఎవరికి వచ్చే టికెట్ తెలియదు. టికెట్ అయితే మీరు మెజార్టీ ఇస్తారా? డిపాజిట్ వస్తాయా? డిపాజిట్ వస్తా పోటీ నెక్కు నెట్తాడు. ఎందుకు నెట్టాడు? నెడతాడు. ఆలయం వరకు నెడతాడు. సుధా నరశంకర్ కూడా వస్తుంది. నీ పరిస్థితి ఆయన కూడా వస్తాడు. ఇక్కడ ఏరియా మొత్తం ఆయనకి కదా. ఆయనకేనా? రైట్. కాంగ్రెస్ రాష్ట్రంలో కేంద్రంలో రాష్ట్రంలో పక్క కాంగ్రెస్ హాట్. మీరు మొదగాలకి కాంగ్రెస్ వాదా? మీరు ఇప్పటికి ఇప్పటికి గవర్నమెంట్ లో చేంజ్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమైనా చేంజ్ అయిందా లేదా? ఏమీ కాలే. ఏమీ కాలే. కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. మీ ఊళ్ళో సీసీ రోడ్ చక్కదనం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కాళేశ్వరం నీళ్ళు వచ్చినా కూడా బాగా కనిపిస్తుంది. కాళేశ్వరం నీళ్ళు వచ్చినా మీ జేబు నింపుకున్నది తప్ప పబ్లిక్ ఉపయోగపడేటి కరెంటు కానీ నీళ్ళు కానీ వచ్చినాయా రాలేదు? ఏంటి ఇప్పుడు 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రోడ్లు కానీ కరెంటు కానీ వాటర్ కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే లబ్ధి పొందిరా లేదా? ఇప్పుడు ఒకటి సార్ నేను చెప్పేది ఒకటి ఏంటంటే సరే చూపించేది కొండంత చేసేది ఎంత పిడిగడంత. మీ ఊరు చేంజ్ అయిందా లేదు సార్? మా ఊరు చేంజ్ అయిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో చేంజ్ అయింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండ్లు వచ్చినాయి. ఏమి ఇండ్లు? అది ఇందిరాగాంధీ ఒక 63 ఇండ్లు వచ్చినాయి ఇక్కడ. అది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2 పావుల కోటి 3 పావుల కోటి ట్రాన్స్ఫారాలు వచ్చినాయి. ఉచిత కరెంట్ వచ్చింది. ఇప్పుడు ఉచిత కరెంట్ 30 రూపాయలు అప్పుడు 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 ఒట్టి అది పుక్కడిగా వచ్చింది కరెంటు. ఇప్పుడు 30 రూపాయలు అని 24 గంటల కరెంట్ దేవుడు అరుగు సార్. ఇప్పుడు కరెంట్ అయితే ఇండ్లకి అయితే విపరీతంగా బిల్లు. సరే ఓకే ఇదంతా వదిలే కానీ ఇప్పుడు గుండె సుధా గారి పాలన ఎట్టుంది ఇక్కడ ఆలేరుల? ఇక నేను చెప్పా సార్. ఇక నేను చెప్పనండి. ఇక రెడ్డికి జాంతనే సార్ ఎమ్మెల్యే గారు పాలన ఎట్లుంది? ఎమ్మెల్యే గారు ఇక నేను చెప్తున్నా కదా ఎమ్మెల్యే గారు అభివృద్ధి పనులు ఇక్కడ ఎట్లా జరుగుతున్నాయి ఆలేరు నియోజకవర్గంలో? ఇప్పుడైతే జరిగింది అభివృద్ధి చేసిందా? చేసిందా? చేసింది. ఈసారి కాంగ్రెస్ పార్టీకి బీలాలే పోటీ చేస్తుంది ఇక్కడ ఆలేరులో. ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుంది? గెలిచే ఛాన్స్ ఉందంటారా? 60% ఉన్నది. 60% ఉంది. బీలాయిలే బీజేపీ పార్టీకి వెళ్ళి ఒట్టపల్లి శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు. ఇక కర్ణాటక గెలిచిపోయింది కదా సార్ అది గింతే బీజేపీ. ఈసారి సీఎం కేసీఆర్ అవుతాడా రేవంత్ రెడ్డి అవుతాడా బండి సంజయ్ అవుతాడా? సీఎం మాత్రం కేసీఆర్ కాడు. రేవంత్ రెడ్డి అవుతాడా? ఇక రేవంత్ రెడ్డి ఇక కాంగ్రెస్ పార్టీలు ఎవరు అవుతారు కానీ ఆయన సీఎం అయితే కాడు. సీఎం అయితే కాడు. సెంట్రల్ గవర్నమెంట్ మోడీ వస్తాడా రాహుల్ గాంధీ వస్తాడా? ఇప్పుడు మూడో విడత కూడా మోడీ వస్తాడు సార్. మోడీ వచ్చేటట్టున్నది. స్వల్ప మెజారిటీతో వస్తాడు. మోడీ వస్తాడు. ఓకే.